హిజ్రాలపై దౌర్జన్యం చేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కాకినాడకు చెందిన పండు అనే వ్యక్తి నుంచి విముక్తి కలిగించాలని హిజ్రాలు మీడియాను ఆశ్రయించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అంతా ఒకటే కదండి, అంతా ఒకటంటే మా ఊర్లో సమస్యలు వాళ్ళు పట్టించుకోనప్పుడు వాళ్ళకి మేము ఎందుకు ఇవ్వాలి? మా ఊళ్ళో మా సమస్యలు పలానా సమస్య ఉందని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళినా కూడా పట్టించుకోరు. ఎంతసేపు డబ్బు డబ్బు అని టార్చర్ చేస్తున్నారు ఆ పండు అనే వ్యక్తిని. అలాంటి చీడ పురుగుని ఫస్ట్ వేరే పారేయాల. అంటే నెలకి మనిషి ఇక్కడ 5000 రూపాయలు అడుగుతుందండి ఆ పండు అని ఆవిడ. మాకు మహా వస్తే 10000 వస్తుంది. కాకినాడ పండు నెలకు 5000 రూపాయలు అంటే నెలకు అంటున్నారు, రోజుకి 2000 దండి, 1000 రూపాయలు దండి, 1500 దండి అంటుంది. మాకు రోజుకి వచ్చేది 500-600 వస్తుంది. దాన్నంతా ఆమెకి ఇచ్చేసి మేము ఎలా బతకాలా? కాకినాడ కాకినాడ అండి, కాకినాడ పండు వాడి పేరు. ఇక్కడ ఎవరు లేరండి. వాడేమ్రా అంటే ఇదిలా ఒక సుమ వేసుకొని వస్తాడు, ఒక 10 మందిని మగవాళ్ళని తీసుకొని వస్తాడు, మా దగ్గర అంతా వసూలు చేసుకుంటాడు వెళ్తాడు. ఇట్లా ఇన్ని సంవత్సరాలుగా ఇస్తూనే ఉన్నాం, ఇస్తానే ఉన్నాం ఇప్పటికి కూడా. మళ్ళీ తర్వాత మా వల్ల కాక భరించలేక హాసిని నాయక్ అనే మా గురువు గారు, మా పెద్ద, మేమంతా ఒకటిగా అయ్యి ఒకటిగా ఉన్నామండి ఇప్పుడు.